జిల్లాలోని అర్హులైన దివ్యాంగులకు ఉపకరణాలు సహాయ పరికరాలు పంపించేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జా అన్నారు. మంగళవారం జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జా ఇల్లందకుంట రైతు వేదికలో ఏర్పాటు చేసిన దివ్యాంగుల గుర్తింపు క్యాంపును మనకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణతో కలిసి ఆచార్య జయశంకర్ జయంతి పురస్కరించుకొని రైతు వేదికలో ఆచార్య జయశంకర్ చిత్రపటానికి పూలు వేసి నివాళులర్పించి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం రైతు వేదిక ఆవరణలో వనమహోత్సవ కార్యక్రమం కింద మొక్కలు నాటి మండల కేంద్రంలోని 2 పడగల గదుల ఇండ్లను పరిశీలించి పక్కనే గల కేజీబీవి విద్యాలయంను సందర్శించి 6, 8, 10 తరగతుల విద్యార్థులకు ఇంగ్లీష్, గణితం, భౌతిక శాస్త్రాలను బోధించారు. జాతీయ స్థాయిలో షాట్పుట్ పోటీల్లో పాల్గొన్న పదోతరగతి విద్యార్థులు అర్చిత అంకితలను సన్మానించారు. కేజీబీవి భవనంపై అంతస్తులో అసంపూర్తిగా ఉన్నటువంటి డార్మటరీని పూర్తి చేయుటకు ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో డిఆర్డీఓ శేషాద్రి, మండల ప్రత్యేక అధికారి బుద్ధా నాయుడు, ఎంపీడీఓ, తహసీల్దార్, జిల్లా సంక్షేమ శాఖ అధికారులు, సిబ్బంది, ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. What is bio? Blood clotting factors today, huh? Five kilos. Four. One ball. So it will develop the physical.